నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన నిట్టెల కిరణ్మయి అమ్మ. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ఆడవాళ్ళకి సంబంధించి అంటే మన సనాతన ధర్మంలో కొన్ని చెప్పారు అని చెప్పేసి నియమాలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఒళ్ళు విరుచుకోకూడదు, ఆవలింత ఎప్పుడంటే అప్పుడు రాకూడదు, ఎక్కడ పడితే అక్కడ పగలబడి పగలబడి నవ్వకూడదు, ఇలాంటివి కొన్ని చెప్పారు కదా, ముఖ్యంగా స్త్రీల గురించి. కాకపోతే ఈ రోజుల్లో మనం సుజోక్ థెరపీ అని కానీ అంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు చేసేది ఒళ్ళు ఎరవడమే. సో వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది డాక్టర్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఒళ్ళు విరుచుకోవాలి, మీకు ఒళ్ళు విరుచుకోలేకపోతే అనారోగ్య సమస్యలు తెచ్చుకుని మా దగ్గరికి రండి, మేము చేసేది కూడా మీకు ఒళ్ళు ఎరవడమే అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీంట్లో తీసుకుంటే ఏది నమ్మాలి నిజంగా, స్త్రీలు ఎందుకు ఒళ్ళు విరుచుకోకూడదు? మనం ఇదివరకు కూడా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం, అన్నం తినాలి, అది రెగ్యులర్ నీడ్. అది లేకపోతే ఒక రోజులో 24 గంటలు మనం నీరసించిపోతాం కదా. మంచినీళ్ళు తాగాలి, ఎవ్రీ 1 అవర్కి తాగాలి. దేహం అడుగుతూ ఉంటుంది కొద్దిగా, అలాంటి గ్లాసులు గ్లాసులు లోటాలు లోటాలు తాగమని నేను చెప్పను, అది అనారోగ్యం. బ్లడర్ లూజ్ అయిపోతుంది కొన్నాళ్ళు అయ్యేటప్పటికి, కంట్రోల్ ఉండదు మనకి. అలా బాడీకి నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా బాడీకి ఇవ్వడం ధర్మం. ఆ ధర్మం చేసేటప్పుడు ఒక్కటే ఏంటి, నువ్వు ఎలా పడితే అలా నుంచునో, వంగో, తాగకు, తినకు, కూర్చు. ఓకే, అలా చేస్తే నీ శరీరానికి ఆ లోపలికి వెళ్ళేవి సరిగ్గా పడతాయి. ద సేమ్ టైం ఒళ్ళు విరవడం, మనిషి పొద్దున లేచిన తర్వాత, సనాతన ధర్మంలోనే చెప్పారు ఇది కూడా, మన శాస్త్రాలు ఋషులందరూ చెప్పిన విషయాలు, పొద్దున లేచాక ఒక 5 నిమిషాలు బాడీని స్ట్రెచ్ చేయమన్నారు. విరవమని చెప్పాల. విరుపుడు ఎప్పుడు వస్తుంది, నువ్వు ఒకే పొజిషన్లో చాలాసేపు నుంచుని రిలాక్సేషన్ లేకుండా, అంటే మూడ్ స్వింగ్స్ అనేవి రకరకాలు ఉండి ఒకదాన్ని భరిస్తున్నావంటే ఆ భరింపుడులో శరీరం కోరుకునేటువంటి ఒక రిలాక్సేషన్ ఏంటంటే ఒకసారి విరువు టక్టక్ ఒకసారి అనేసేసుకుంటే దానివల్ల ఆ క్షణానికి నీకు రిలాక్సేషన్ వస్తుంది. కానీ అలా విరవడం వల్ల ఏమవుతుంది, ఒక్కో చోట ఒకసారి వీపు పట్టేస్తుంది, మధ్యలో ఒక్కోసారి నడుం దగ్గర పట్టేస్తుంది. అందుకనే ఏం చేయాలి అంటే కూర్చుని నిద్ర లేవగానే, ప్రతి మనిషి కూడా నిద్ర లేచిన తర్వాత వెంటనే ఇలా మంచం దిగిపోయి, అది ఎప్పుడంటే 7:30కి మనం బయటకు వెళ్ళాలి అంటే 7:50కి లేస్తే ఇంకా హడావుడే అవుతుంది, ఇంకేమీ లేదు. నువ్వు 7:30కి నీ డైలీ షెడ్యూల్ మొదలెట్టుకోవాలి అనుకున్నప్పుడు 6:00 లేచి, లేదు 6:30కి పోని లేచి, కనీసం పోని 7:00 లేచి, ఆ 7 నుంచి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్క మీద కూర్చునే నీ శరీరంలో ప్రతి అవయవాన్ని బాగా చేతులు వెనకాలకి పెట్టేసి విరగదీసేసినట్టు, ఎవరైనా వెనకాల ఎవరైనా పట్టుకుని లాగుతున్నారనేటువంటి ఆలోచనతో శరీరాన్ని వెనకాలకి నొక్కి, అలాగే ముందుకు నొక్కు, సైడ్స్కి నొక్కు, ఈ సైడ్కి నోచుకో, అలాగే బాగా కిందకి తలకాయ నుంచి పాదాల దగ్గరికి తీసుకెళ్ళి అలా ప్రతి కండరాన్ని ప్రతి అవయవాన్ని కూడా వంచాలి. దాన్నే మనం యోగము అంటాం. ఈ రోజుల్లో పెద్ద దానికి పూర్ణత్వాన్ని తీసేసి యోగా అని పెట్టారు. యోగా లేదు, అక్కడ యోగమే మాత్రమే ఉంది. అది యోగం, శరీరాన్ని విరుచుకోవడం, శరీరాన్ని ఒక కండిషన్లో పెట్టుకోవడం, ప్రతి అవయవము ఎలా పడితే అలా వంగేటట్లుగా దానికి థెరపీ, ఒక ఒక ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది యోగం. ఆ యోగం మనం పతంజలి యోగ సూత్రాలు సనాతన ధర్మంలో ఉన్నాయి మనకి. అయితే సూర్య నమస్కారాల్లో కూడా ఇదే అంతే కదమ్మా, శరీరాన్ని బాగా వెనకాలకి ఉంచుతాం, బాగా కిందకి ఉంచుతాం, దానిలో కాళ్ళని విడిగా తీస్తాం, చేతుల్ని విడిగా తీస్తాం, మొత్తం పొట్టని ఇలా ధనుసులాగా ఉంచుతాం ఇవన్నీ. అందుకనే డైలీ నువ్వు సూర్య నమస్కారాలు కనీస పక్షంలో మినిమంలో మినిమం 1, 3, 5, 9 నీ సమయానుకూలంగా. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఫోన్ల మీద, సెల్ ఫోన్ చూస్తూ మనకేముందో చూడడానికే గంటలు గంటలు సమయాలు వెళ్ళిపోయి, పొద్దున లేచి మన కోసం స్వార్థం లేదా, మనకిష్టమైన పదార్థం తినడానికి ఎంత విలవిల్లాడిపోతూ ఉంటామో, ఎదురు చూస్తూ ఉంటామో. ఇంత మనకి ఇన్ని సుఖాలను ఇచ్చే శరీరం కదా, దీన్ని 1 నిమిషం అలా స్ట్రెచ్ చేస్తే, విరవడం కాదు స్ట్రెచ్ చేయాలి, ఆ స్ట్రెచ్ చేస్తే, స్ట్రెచ్ చేయకపోతే వచ్చేది విరుగుడు, గుర్తుపెట్టుకోండి. స్ట్రెచ్ ఆరోగ్యం, విరుగుడు అనేటువంటి, విరవడం అనేటువంటిది ఎలాంటిది అంటే ఒక రకమైన రిలాక్సేషన్ కోరుకుంటుంది బాడీ అని అర్థం, అవునా కదా. ఇప్పుడు బాగా ఇట్లా నడుము చాలాసేపు నుంచుని, చాలాసేపు డ్రైవ్ చేసిన వాళ్ళు ఆ డ్రైవింగ్ సీట్లోంచి బయటకు వచ్చో, లేకపోతే నుంచిన వాళ్ళు నిషం కొంచెం ఇలా అనుకుంటారు, టక్ మన 2 బోన్స్ ఉంటాయి, అవి ఎక్కడన్నాయో నీకు తెలియదు, అబ్బా బాగున్నాను అనుకుంటాం. కానీ అదే లాంగ్ టర్మ్లో మనకి నడుము నొప్పికి కారణం అవుతుంది. అదే నువ్వు లేచి కూర్చున్న చోట ప్రశాంతంగా నిద్ర లేవంగానే బాడీని ప్రతి అవయవాన్ని, వేళ్ళని ఉంచు, కండరాల్ని వంచు, మణుకుల్ని వంచు, మోచేతుల్ని వంచు, మొత్తం భుజాల్ని బాగా స్ట్రెచ్ చేయి, నీకు జీవితంలో ఏ కండరానికి సంబంధించిన ఇబ్బంది నీకు రాదు. కాళ్ళు, వేళ్ళు, పొట్ట, నడుము, వెనకాల వీపు అన్నిటినీ నువ్వు స్ట్రెచ్ చేయి. అది చేసే విధానాలు చక్కగా కూర్చుని చేసుకో, అంతే తప్ప నుంచుని ఎడాపెడా చేయకు, ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇలాంటివి తెలుసుకుని చేయాలి. ఆ తెలుసుకుని ఎప్పుడైతే ఇలాంటి
ఆచార వ్యవహారాలకి సదాచారానికి మనం దూరం అయిపోతున్నాము. అప్పుడేమవుతుంది, ఈ స్ట్రెస్ తట్టుకోలేక చేసినటువంటి విరుగుళ్ళకి ఇంకోళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సుజోక్ అన్నాం, చైనా వాళ్ళ పద్ధతి. అది అసలు మనం ఎక్కడుంది, మన పతంజలి యోగ సూత్రాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చాయి. సుజోకు గట్టిగా మనకు తెలిసినటువంటి కాలంలోనే ఏర్పడింది. కనుక ఈ శాస్త్రం అంతా ఎక్కడిది, మనం ఆ నర నరాల్లో ఉంది. ఆ నర నరాల్లో ఉన్నదాన్ని నువ్వు వదిలేసుకుంటున్నావు, ఎవడో చెప్తే నీకు బాగుందనిపిస్తావు. కనుక ఇవన్నీ ఈ మనం ఎక్కడికక్కడ మనకి నొప్పులు ఉన్న చోట ఇలా నొక్కుకుంటూ ఉండడం, ఆక్యుప్రెషర్ చేసుకోవడం, నిజం చెప్పాలంటే అసలైనటువంటి ఆరోగ్య సూత్రం ఒకటి ఉంది. ఇవాళ నుంచి ప్రయత్నిస్తే ప్రతి వాళ్ళకి ఆనందం. ముందు ఏదో స్నానం చేసేటప్పుడు గబగబా సబ్బులు రుద్దేసేసుకుని నురుగొచ్చిందా లేదా చూసేసుకుని నీళ్ళు పోసేసుకుంటాం. అలా కాకుండా లేచినప్పటి నుంచి మొత్తం శరీరంలో ఇక్కడి నుంచి మొదలెట్టి, నిజం మాట్లాడాలంటే ఇక్కడి నుంచి మొదలెట్టి, అందుకే ముందు నూనె రాస్తారు తలకాయకు. మన వాళ్ళు పొద్దునే చూడండి, పెద్దవాళ్ళు నిద్ర లేవగానే ముందు తలకాయకు బాగా నూనె రాసేసి ముడిపెట్టేసుకుంటారు, దువ్వేసుకుని. ఇప్పుడు నూనెలు పోయినాయి, దువ్వడాలు పోయినాయి, అన్నీ పోయినాయి, ఇంకా వాటి గురించి జుట్టు కూడా పోయింది అని అంతే కదా. ఇప్పుడు కొన్ని పోయినాయంటే ఇంకొన్ని పోవాల్సిందే, అది రూల్ అది. కనుక ఇక్కడ నుంచి బ్రహ్మరంధ్రం నుంచి మొదలెట్టుకుని నీ వేళ్లతో మొత్తం చక్కగా ఒక చేత్తో ఇటువైపు ఒక చేత్తో ఇటువైపు ఆ తేడా చూసుకుంటూ ప్రతి భాగాన్ని కూడా నువ్వు దాన్ని ఏమంటారంటే చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తూ దానికి మసాజ్ చేయి. అలాగే ఇక్కడ నుదురు, నుదురు తర్వాత కళ్ళు, కళ్ళు తర్వాత ఇక్కడ ఈ కణతలు, ఇలా నీ శరీరాన్ని కనుక నీ వేళ్లతో నువ్వు మసాజ్ చేసుకోగలిగితే దానివల్ల మొత్తం శరీరంలో ఉండే అలసటంతా, నీకు నిద్ర ఎంత పోయావు, ఎంత తక్కువ నిద్రపోయావు, ఎంత ఎక్కువ నిద్రపోయావు అనే కన్నా తర్వాత నీకు గడవాల్సినటువంటి 18 గంటలు 15 గంటల కాలము ఫుల్ యాక్టివ్గా తినేది వంట పడుతూ చక్కగా తిన్న కాస్త శరీరానికి పడుతూ నువ్వు చేసే కార్యక్రమంలో నువ్వు 100కి పైన ఇంకా 120% నువ్వు నీ కెపాసిటీని ఇవ్వగలిగేటంత శక్తి నీలో జనరేట్ అవ్వాలి అంటే నీ బాడీని అంతటిని యాక్టివేట్ చేయి. యాక్టివేట్ చేయడం ఇదే, మొత్తం శరీరాన్ని మసాజ్ చేసుకుంటూ ఉండడం. హాయిగా బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు చేస్తారు కదా, కాదు. నువ్వు బాగుండాలంటే నీకు నువ్వే చేసుకోవాలి. నీ చేతులు ఉన్నాయిగా పరికరాలు, దీంతో చక్కగా చేసుకో. వేళ్ళు ఎప్పుడు ఇదిగా ఉంటాయి. ఇదివరకు రోజుల్లో అందుకని ఆటలు ఆడిచ్చేవాళ్ళు, మన రాళ్ళు ఎత్తేసేసి, అవునా కదా, 5 కుప్పలాట. దాంతోపాటు చింతగింజలతో ఆడే ఆటలు, ఇవన్నీ ఏం చేస్తాయంటే వేళ్ళకి శక్తిని పెంచుతాయి. ఇప్పుడు అలాంటి ఆటలు లేవు. కావాలంటే మళ్ళీ అవి కూడా వందలు వేలకు వేల పోసి పెద్ద ప్రత్యేకమైన స్టోర్స్లో కొనుక్కోవాలి. అవి కూడా ఇంట్లో చింతపండు వాడేవాళ్ళు తక్కువైపోయారు, సీడ్లెస్ చింతపళ్ళు వస్తున్నాయి. ఆ సీడ్స్ మిగిలితే ఇవన్నీ ఈజీగా ఆడుకోవచ్చు. రాళ్ళు ఏరుకుని హాయిగా కాళ్ళకు చెప్పులు లేకుండా పిల్లలు ఇదివరకు ఆడుకునేవాళ్ళు. మనం పిల్లల్ని బయటికి పంపిస్తే అమ్మో వద్దొద్దు చెప్పులు లేకుండా బయటికి వెళ్ళకు, బయట ఏమి ముట్టుకోవద్దని చెప్తున్నాం. అసలు మట్టిని వాడు మర్చిపోతున్నాడు పిల్లాడు ఈ రోజుల్లో. కనుక ఒరిజినల్గా ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు ఎంత హాయిగా మన శరీరంలోకి వెళ్తాయో అంత ఆరోగ్యంగా మనం ఉంటాం. ప్రాకృతికంగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి విషయాలే మనల్ని పాడు చేస్తున్నాయి. కనుక మన బాడీని మనం ముందు తెలుసుకోవాలి. ఆ బాడీని మనకి మనంగా ఎవ్రీడే మార్నింగ్ లేచాక ఒకసారి స్ట్రెచ్ చేయాలి. ఆ స్ట్రెచ్చింగ్స్లో భాగంగా నువ్వు సూర్య నమస్కారాలు చేసినా మంచిదే, ఇంకేదన్నా ఒక ఆసనం ప్రత్యేకంగా చేసినా మంచిదే. దాంతోపాటుగా మన శరీరాన్ని మొత్తం మన వేళ్లతో 10 వేళ్లతో మనం యాక్టివేట్ చేసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. ఈ 3 సూత్రాలు కనుక పాటించినట్లయితే ఈ ఇంకా మనిషికి జీవితంలో ఎటువంటి శారీరకమైనటువంటివి లేదు మానసికమైనటువంటివి ఇబ్బందులు తమంతట తాము మాత్రం దరి చేరవు. అయితే సూర్య నమస్కారాలు స్నానం చేయకుండా చేయవచ్చా? ఎవరైనా స్త్రీలు కూడా ఏ సందర్భంలో అయినా చేయవచ్చు అంటారు. సూర్యుడు అనేటువంటి వాడు ప్రత్యక్ష దైవం. ఇంకా ఏ దేవీ దేవతలు కూడా మనం భావన చేస్తే మన కళ్ళకు కనపడతారే తప్ప ఋషులు ఇచ్చినటువంటి ఒక రూపం మనం తెలుసుకుని ఉన్నాం. కనుక సూర్యుడు ఒక్కడే మనకి డైరెక్ట్గా ఎవ్రీడే మనం పిలిచినా పిలవకపోయినా వచ్చి రెడీగా ఉంటాడు. సో ఆయన ముందు ప్రతిదీ మనం ఆయన ముందు చేయాల్సిందే. నువ్వు స్నానం చేసావా చేయలేదా, స్నానం చేసేది చేసేది కల్పన అంటే కల్పంతో సూత్రంతో పాటు చేసేటువంటి సూర్య నమస్కారం. మనం ఏదన్నా సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కల్పం చేస్తున్నాం, ఆ కల్పం చేసేటువంటి సమయంలో తప్పనిసరిగా సూర్య నమస్కారాలు స్నానం చేసి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ధరించి చేయవలసినటువంటి రోజు చేసేటువంటి దానిలో నువ్వు లేచి ముందు వెళ్ళి అసలు సూర్యుని ముందు 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నుంచో. నువ్వేం స్తోత్రాలు చదవద్దు, మంత్రాలు చదవద్దు, ఏం వద్దబ్బా, ప్రశాంతంగా వెళ్ళి సూర్యుడు ఎదుర్కొనే కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు ఏ ఆలోచనలు లేకుండా అక్కడ నుంచి వచ్చే లైట్ని లోపలికి నువ్వు ఎంత తీసుకుంటావో తీసుకో కళ్ళు మూసుకుని. అది ఎలా ఎవరికి తెలియదు, నువ్వు నుంచో నీకే తెలుస్తుంది. మనం అలా నుంచోక ఎలా దేని నుంచి ఏం స్వీకరించాలో కూడా మర్చిపోతున్నాం. యాక్చువల్గా సూర్యుడు వచ్చాడు హాయిగా ప్రశాంతంగా ఆయన ఎదుర్కొండా నుంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాని నుంచి వచ్చే రేసుని తీసుకో. ఈవినింగ్ చంద్రుడు వచ్చాడు ఒక 5 నిమిషాలు ఆయన ఎదుర్కొండా నుంచో ఆ చల్లదనాన్ని తీసుకో బాడీలోకి.
అలా తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి లోపల ఆర్గాన్స్ నుంచి మొత్తం కండరాల దగ్గర నుంచి ఇంటర్నల్ బాడీ అంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఎనర్జెటిక్గా మారుతూ ఉంటుంది. ఏ వయసు పిల్లల నుంచి మొదలు పెట్టి తల్లి గర్భంలో 9 నెలల నుండి బయటకు వచ్చేటప్పుడు పిల్లలు గ్రీన్గా ఉంటారు, పచ్చకామెర్లు వచ్చాయి అంటారు. వెంటనే ఆ పిల్లల్ని ఏం చేయమంటారు, పుట్టినరోజు నుంచి ఎండ చూపించండి అమ్మ, ఎండ చూపి ఆ స్థాయిని కూడా మించిపోతే ఇంకా ఆక్యుపేషన్ ఆ బాక్స్లో పెడుతున్నారు, లైట్లను బాక్స్లో పెడుతున్నారు. అక్కర్లే, రోజు తీసుకెళ్ళి హాయిగా ఒక 10-15 నిమిషాలు ఒంటికి నూనె రాసేసి పిల్లల్ని ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ కూర్చోబెట్టేస్తాం. బాగా మండిపోయి ఎండ మాత్రం కాస్తమ్మ, తెల్లవారుజామున 8 లోపల ఎండ, 8:30 లోపల ఎండ అమ్మ అయితే. ఆ ఎండలో కనుక పిల్లల్ని వదిలేసే ఎముకలు ఎంత పటిష్టంగా ఉంటాయి. మన పెద్దవాళ్ళకి ఇవన్నీ మనము మన నాన్నలు మన నాన్నలకి నాన్నలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మనం అలా ఉన్నామే. ఇవాళ ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే అమ్మో వాళ్ళకున్న స్ట్రెంత్ మనకి లేదు అని అంటాం, అవునా కదా? అది ఎందుకు వస్తుంది, వాళ్ళు చేసినవేమి మనం చేయట్లేదు, అవునా కదా? వాళ్ళకి వాళ్ళంటే వాళ్ళ శరీరం అంటే ఎంత ప్రేమో, సమాజం అంటే అంత ప్రేమ, వాళ్ళ కుటుంబాలంటే అంత ప్రేమ, ప్రతి బంధానికి విలువిచ్చారు. మనకి మనం అంటేనే లేదు, ఇంకే మనం ఇంకెవరిని అడాప్ట్ చేసుకుంటాం, కష్టం కదా? నిజంగా అమ్మ, నిజంగా. ఎంత మంచి మంచి విషయాలంటే వింటుంటే జస్ట్ ఫాలో అయితే చాలు, జీవితం అద్భుతంగా ఆనందంగా వెళ్ళిపోతుంది. చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అర్థమైంది కదండి, అంటే కొన్ని కొన్ని మనం ఛాందసం అనుకుంటాం, కానీ దాన్ని సరైన రీతిలో ఎలా పాటిస్తే మన ఆరోగ్యము ఆనందము పెరుగుతాయి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రతి ఒక్కరికి చక్కగా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.